ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది అనివార్యం అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. దానికి కారణమైనటువంటిది హమాస్ చీఫ్ హనియే ఎవరైతే ఇరాన్లో బస చేసిన సందర్భంలో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండగానే బాంబులతో పేల్చేసినటువంటి సంఘటన, ఇరాన్ తలకొట్టేసినటువంటి పని అయిపోయింది, ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించడం, ఇజ్రాయెల్ అయితే ఆ పని మేము చేశామని చెప్పకపోవటం, దాంతో మాకు సంబంధం లేదని ప్రకటించడం, బట్ ఇజ్రాయెలే చేసింది మొసాదే చేసిందంటూ ఇటు ఇరాన్ ప్రకటించడం, యుద్ధానికి సిద్ధం కమ్మనమని కొమైని పిలుపునివ్వడంతో పాటుగా ఎట్టి పరిస్థితులు వెనక్కి తిరిగి రాకూడదు, మధ్యలో ఆగకూడదు అంటూ తన సైన్యాధికారులకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇంతవరకు యుద్ధం అయితే ప్రారంభం కాలేదు. దానికి కారణం అధ్యక్షుడు ఉత్తర్వులు ఇవ్వకపోవడం, కొత్త అధ్యక్షుడు సంస్కరణవాది కావడంతో యుద్ధం వల్ల తలెత్తే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ కనుక యుద్ధంలో ఇరాన్ మీద భారీ దాడి చేస్తే మూడొంతుల ఇరాన్ దెబ్బతింటుంది, ఇరాన్కి సంబంధించిన ఆదాయ వనరుల్ని కుప్పకూల్చేస్తుంది ఇజ్రాయెల్, తద్వారా ఇరాన్ పరిస్థితిని దిగజారుస్తుంది. అందుకని యుద్ధానికి అతను అంగీకరించట్లేదు అన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే, కొమైనీతో పాటుగా ఇతర మతవాదుల యొక్క ఒత్తిడి పనిచేసినట్టుంది. తాజాగా అమెరికా వేస్తున్నటువంటి అంచనా, ఎవరైతే ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ క్లియరెన్స్ ఇచ్చారు యుద్ధానికి అన్నటువంటిది, రేపో మాపో ఏమైనా జరగచ్చు అన్నటువంటిది అంచనా వేస్తోంది.